నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి కార్పొరేటర్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు. నమస్కారం అండి. సో ఈరోజు జేహో వ్యూవర్స్ కి ఎటువంటి టాపిక్ గురించి తెలియజేయబోతున్నారు? మానవ జీవితంలో అత్యంత రవికుమార్ గారు, బాడీ లాంగ్వేజ్ అంటే చాలా ఉంటాయి అందులో. ఐ కాంటాక్ట్ కానివ్వండి, లేకపోతే హ్యాండ్ మూమెంట్స్, షేక్ హ్యాండ్స్, మరి అసలు ఈ బాడీ లాంగ్వేజ్ ఎందుకు వాడతాం, అసలు ఎందుకు వాడాలి? పూర్వకాలం ఒక పాట ఉండేది, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని. ఈ రోజున ఆడవాళ్ల మాటలే కాదు, మగవాళ్ల మాటలకే అర్థాలు వేరుగా ఉంటున్నాయి. ఇలాంటి సమాజంలో మనం బతకాలంటే బాడీ లాంగ్వేజ్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే కనుక మనం ఎవరి చేత మోసగించబడము, అదేవిధంగా సమాజంలో సక్సెస్ఫుల్గా ఈ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనం మాట్లాడేటువంటి మాటల్లో 70% బాడీ లాంగ్వేజ్ ద్వారానే మాట్లాడతాం. మిగిలిన 23% మాటలు, ఉచ్చారణ ద్వారా, సంభాషణల ద్వారా, మాటల ద్వారా మాట్లాడుతూ ఉంటాం. మిగిలినటువంటి 7% కూడా ఇంటోనేషన్ వాయిస్, అంటే వాయిస్ మాడ్యులేషన్ ద్వారా, అంటే మా ఎక్కువ తక్కువలు వాయిస్లో, వాయిస్ పెంచడం తగ్గించడం, ఆ వాయిస్లో మార్పుల ద్వారా మాట్లాడతాం. మొత్తం కలిపితే ఒక సంభాషణ అవుతుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే సాధారణంగా మన యొక్క సంభాషణల్లో బాడీ లాంగ్వేజే ప్రముఖ పాత్ర వహిస్తుంది. కనుక ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎదుటి మనిషిని అర్థం చేసుకోవచ్చు, అదేవిధంగా ఎదుటి మనిషి లోపల ఉన్నటువంటి భావాల్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడూ కూడా మన నాలుక అబద్ధం చెబుతుందేమో కానీ మన బ్రెయిన్, మన హృదయం మాత్రం అబద్ధం చెప్పదు. ఎప్పుడైతే మనం అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తామో, మన హృదయం చెప్తూ ఉంటుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావని, ఆ హృదయం చెప్తున్నటువంటి మాటలకి ఆ రెస్పాండ్, బాడీ రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్నే మనం బాడీ లాంగ్వేజ్ అనుకోవచ్చు. సో మీరన్నట్లు బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎవరైతే అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళని మనం కనిపెట్టవచ్చు అంటారా? ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. సాధారణంగా ఏంటంటే మనం చూసినట్టయితే చిన్న పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు ఈ విధంగా నోరు మూసుకుంటారు. అది అంటే నా నోటి ద్వారా అబద్ధం చెప్తున్నాను కనుక దాన్ని ఆపాలి, మౌత్ బ్యారియర్ అంటాం దీన్ని, ఈ విధంగా క్లోజ్ చేస్తారు నోటిని. అదే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, కొంచెం పెద్దయిన తర్వాత ఆ నోటి దగ్గరే చేతులు మాత్రం ఎప్పుడూ కూడా మౌత్ గార్డ్ అంటాం దీన్ని. ఈ చేతులు ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. మనం అబద్ధం చెప్తున్నప్పుడు ఈ విధంగా అనుకోవటం, లేకపోతే ముక్కుని ఈ విధంగా సవరించుకోవటము, కొన్ని రోజుల తర్వాత తలని ఈ విధంగా గీక్కోవటము, కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడటంలో చెవుని ఈ విధంగా లాక్కోవటం, లేకపోతే కాలర్ పుల్ అంటాం, కాలర్ని సవరించుకోవటం, భుజాలు ఎగరేయటం. బాగా మెచ్యూరిటీ వచ్చింది అబద్ధాలు ఆడటంలో, వచ్చిన తర్వాత ఈ చేతుల్ని కంట్రోల్ చేసుకుంటాడు బాగా మెచ్యూరిటీ ఉన్నవాడు. అబద్ధాల్లో చేతులు ముఖం మీదకి రాకుండా. కానీ అబద్ధం చెప్తున్నప్పుడు ఎప్పుడు మన హృదయం హెచ్చరిస్తుంటుంది, అబద్ధం ఆడుతున్నావు నువ్వు, అబద్ధం ఆడుతున్నావు, ఆడవాకు అని. ఆ హృదయం హెచ్చరించేటువంటి, మన మనసు హెచ్చరించేటువంటి మాటల్ని మన బాడీ రెస్పాండ్ అవుతుంది. శరీరంలో ఎక్కడో ఒక చోట కదలిక కనపడుతుంది, చేతులు కదలకపోయినా కూడా. అంటే అప్పటిదాకా కాళ్ళు ముందుకు చాపుకున్నటువంటి వ్యక్తి కాళ్ళు వెనక్కి కనుక్కోవటము, లేకపోతే అప్పటిదాకా ఒక యాంగిల్లో కూర్చున్న వ్యక్తి మళ్ళీ యాంగిల్ మారటమో జరుగుతుంది. ఆ శరీరంలో కదలికలు కూడా ఆపుకుందామని ప్రయత్నం చేస్తారు చాలామంది. చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అవసరం లేకపోయినా పెన్ను తీసి పెన్ను కాపీని ఇట్లా అంటూ ఉంటాము. లేకపోయినట్లయితే కనుక అవసరం లేకపోయినా మొబైల్ ఫోన్ తీసుకొని రింగ్ టోన్ ఉందో లేదో చూడటము, లేకపోతే రిసీవర్ ఎత్తుకొని రింగ్ టోన్ ఉంటామో లేదో చూడటము. అంటే మన శరీరంలో ఎప్పుడైనా అసహజమైన కదలిక, మాట్లాడుతున్నప్పుడు అసహజమైన కదలిక కనపడిందంటే ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని. ఇవన్నీ బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసుకున్నా కూడా మనం కళ్ళలోకి, ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూస్తూ ఉన్నప్పుడైతే కనుక
ఖచ్చితంగా అబద్ధం చెప్పేటప్పుడు కళ్ళు వెంటనే మన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేడు, కళ్ళు పక్కకు తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అబద్ధాలని గనక మనం బాడీ లాంగ్వేజ్ని క్షుణ్ణంగా గనక గమనిస్తూ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏ టైంలో అబద్ధం చెప్పాడు అనేది తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది. సో ఇప్పుడు మీరన్నట్లుగానే కొంతమందికి సైన్స్ ఉంటాయి, కొంతమంది ఒక హ్యాబిట్గా మార్చుకుంటారు. ఇందాక మీరన్నట్లు పవన్ కళ్యాణ్ స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఊరిక హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఊరిక ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో వీటన్నిటిని మనం ఒక లయర్గా కన్సిడర్ చేయలేం వాళ్ళని. సో మరి వీటిని ఏ విధంగా గుర్తుపెట్టచ్చు అంటారు? అంటే బాడీ లాంగ్వేజ్లోనే చెప్తారు, ఒక కదలిక ద్వారా మనం వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోలేము, అతని మనసులోని భావాలను అర్థం చేసుకోలేము. దానికి కన్సిక్వెంట్గా వస్తున్నటువంటి బాడీ లాంగ్వేజ్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకేసారి ఒక మూమెంట్ని బట్టే మనం ఇతను అబద్ధం చెప్తున్నాడని, లేకపోయినట్లయితే ఇతని మనసులో ఈ భావన ఉంది అనుకోవడానికి లేదు. దాని నుంచి వచ్చేటువంటి బాడీ లాంగ్వేజ్, మిగిలిన జెస్చర్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూగా మనం బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎదుటి వ్యక్తిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. బాడీ లాంగ్వేజ్లో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలో చెప్తారు, షేక్ హ్యాండ్ కరెక్ట్గా ఇవ్వాలి, దాన్ని బట్టే అవతల మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అని. ఈ బాడీ లాంగ్వేజ్లో షేక్ హ్యాండ్ ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది? ఇది సాధారణంగా ఏంటంటే దీన్ని షేక్ హ్యాండ్ అనేది పలకరించడం ఎదుటి వ్యక్తిని. ఈ పలకరింపుల్లో రకరకాలుగా ఉన్నాయి. దానిలో మన భారతదేశంలో తీస్తే నమస్కారం పెట్టడం, అది ఒక పలకరింపు. అలాగనే టిబెట్ మన పక్కన ఉన్న దేశం టిబెట్కి వెళ్ళినట్లయితే వాళ్ళు నాలుక ఇలా బయట పెడతారు, అవతల వ్యక్తి కూడా నాలుక బయట పెట్టి రెస్పాండ్ అవుతాడు. అదేవిధంగా రకరకాల భావాలు ఉన్నాయి. పొలినేషియాకి వెళ్ళినట్లయితే కనుక పొలినేషియాలో ఎదుటి వ్యక్తి ముక్కుకి తన ముక్కు ఆంచి అటుపక్క ఇటుపక్క రుద్దటం జరుగుతుండేది, అది ఒక రకమైనటువంటి పలకరింపు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పలకరింపుల్లో షేకింగ్ హ్యాండ్స్. షేకింగ్ హ్యాండ్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, పూర్వకాలం మన రాతియుగ మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు అడవుల్లో యుద్ధానికి వేట కోసం వెళ్తున్నప్పుడు ఎదుటివాడు ఎవరైనా శత్రువు ఎదురైనప్పుడు, లేకపోయినట్లయితే ఎవరైనా వ్యక్తి ఎదురైనప్పుడు వీళ్ళు తమ చేతుల్ని పైకి, రెండు చేతుల్ని పైకెత్తేవాళ్ళు. అంటే నా చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు, నేను నీకు హాని కలిగించను అనేటువంటి ఆలోచనతో రెండు చేతులు పైకెత్తేవాళ్ళు. ఆ పైకెత్తిన చేతులే ఈ రోజున షేకింగ్ హ్యాండ్స్ అంటే వీఆర్ ఫ్రెండ్స్. మనం రోజు మనకు ఎదురు కనపడినటువంటి వ్యక్తిని నేను నీకు స్నేహితుణ్ణి, నీకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పలేము ప్రతిరోజు కూడా. ఆ భావాన్ని మన మనసులో భావాలని షేకింగ్ హ్యాండ్స్ ద్వారా ఎదుటి వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. ఈ షేక్ హ్యాండ్స్ని బట్టి వ్యక్తి మనస్తత్వాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దీనిలో మనం ఎదుటి వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మనం ఎంత బలంతో అయితే నొక్కుతున్నామో అంతే బలంతో నొక్కినట్లయితే హీఈస్ ఎ కాన్ఫిడెంట్ పర్సనాలిటీ. చెయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ చేతిలో లైఫ్ కనపడుతుంది. అంటే మరీ బలవంతంగా నొక్కే అది ఇంకొక హ్యాండ్ షేక్. దీన్ని కాన్ఫిడెంట్ పర్సనాలిటీ ఎప్పుడూ కూడా చెయ్యి స్టిఫ్గా ఉంటుంది, చేతిలో స్ట్రాంగ్నెస్, దాన్ని బట్టి స్టెబిలిటీ మైండెడ్ పర్సన్ అని చెప్పేసి అనుకోవచ్చు. కొంతమంది మనం షేక్ హ్యాండ్ ఇచ్చినట్లయితే ఆ చేతులు ఏంటంటే చచ్చిపోయిన చేపను పట్టుకున్నట్టుగా ఉంటాయి. ఈ చచ్చిపోయిన చేపను ఎంత చల్లగా ఉంటుందో చేతులు అంత చల్లగా ఉంటాయి. ఇక్కడ ఇతని యొక్క వీళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా డెలికేట్ మైండ్. వాళ్ళు ఏ పని మీద కూడా స్థిరంగా మైండ్ని పెట్టి పని చేయలేరు. ఇతనికి ఏదైనా మనం పని అప్పజెప్పామంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని పాడైపోయి ఆ పని సక్రమంగా చేసేటువంటి అవకాశం లేదు. కనుక వీళ్ళని ఎప్పుడైనా కూడా వీళ్ళ మైండ్ అంటే వెరీ వీక్ మైండెడ్ పీపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకొక హ్యాండ్ షేక్ ఏంటంటే గ్లో హ్యాండ్ షేక్ అంటాం. రెండు చేతుల్ని పట్టుకుని ఉంటారు కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే మనం ఈ షేక్ హ్యాండ్ ఎక్కడ రాజకీయ నాయకుల్లో చూస్తూ ఉంటాం. ఈ షేక్ హ్యాండ్ ఇది మనకు తెలియని వ్యక్తి కనుక ఈ విధమైన షేక్ హ్యాండ్ ఇచ్చినట్లయితే కనుక ఇతను మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు, లేకపోతే మనం మోసం చేయబోతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. అదే తెలిసిన వ్యక్తి కనుక ఆ విధమైన హ్యాండ్ షేక్ ఇచ్చినట్లయితే అతను మన మీద అభిమానపూర్వకంగా ఆ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కనుక ఈ షేక్ హ్యాండ్లో ఈ గ్లో హ్యాండ్ షేక్లోనే చెయ్యి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఆ చెయ్యి గనక పైకి వెళ్తుందంటే ఇంకా ఎక్కువ అభిమానంగా చూపిస్తున్నాడు అనుకోవచ్చు. కొంత చివరికి ఈ హ్యాండ్ భుజం మీదకి వస్తుంది, భుజం మీదకి వచ్చిందంటే ఎక్కువ అభిమానం ఉంది అని మనం చూస్తూ ఉంటాం. పూర్వకాలం మన పెద్దలు కూడా మన మొదటిసారి పలకరింపు ఎలాగుండేదంటే భుజం మీద చెయ్యి కొడుతూ పలకరించేవాళ్ళు.
సో అభిమానం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చెయ్యి భుజం దాకా వెళ్తుంది. అదే ఇలాంటి హ్యాండ్ షేక్ గనక మనకు తెలియని వాళ్ళు ఇచ్చారంటే మాత్రం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది హ్యాండ్ షేక్ ఏంటంటే ఫింగర్ టిప్ గ్రాబ్ అంటాం, వేళ్ళు అలా మునివేళ్ళు పట్టుకొని వదిలేస్తుంటారు. అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, నీతో మాట్లాడటం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలా ఒక కంక్లూజన్కి వచ్చే ముందు మనం చూడవలసింది ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ని చూడాలి. డాక్టర్స్ ఒకళ్ళు, దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ విత్ దేర్ ఫింగర్స్, వేళ్లతో పనిచేసేటువంటి అంటే ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోయినట్లయితే ఫింగర్స్తో పాత్రలు చేసేవాళ్ళు, లేకపోతే ఆర్టిస్టిక్ పీపుల్, వాళ్ళు దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ ఫింగర్స్, వాళ్ళ ఫింగర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. అందుకే మనం అబ్జర్వ్ చేస్తుంటాం డాక్టర్లు ఎక్కువ హ్యాండ్ షేక్ ఇవ్వరు, ఇచ్చినా కూడా టచ్ మీ నాట్ లాగా ఉంటుంది. దట్స్ వై ఈ హ్యాండ్ షేక్ని ఏంటంటే ఫింగర్ టిప్ గ్రాబ్ అంటాం. డాక్టర్లు అలాంటిది ఇచ్చినప్పుడు మనం కంక్లూషన్కి రాకూడదు. అలాంటి హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు డాక్టర్లు కానీ ఈ ప్రొఫెషనల్స్ ఫింగర్స్తో ప్రొఫెషనల్స్తో కానీ ఈ హ్యాండ్ షేక్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, ఫింగర్ టిప్ గ్రాబ్ అంటే వేళ్ళని మాత్రమే పట్టుకుంటారు. దీన్ని వేళ్ళను పట్టుకొని హ్యాండ్ షేక్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే నా నీవంటే నీతో పెద్ద మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అర్థం. కానీ బిఫోర్ కమింగ్ టు ఏ కంక్లూషన్, మీ కంక్లూషన్కి వచ్చే ముందు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంతమంది ఏంటంటే హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు చేతిని పట్టుకొని నలిపేస్తుంటారు, దాన్నే ఘటోద్గజుడు కరచాలనం అంటాం. ఈ నలిపేసే వాళ్ళ ఎంత మంచి ఫ్రెండ్ అయినా కూడా వాళ్ళు మెంటల్గా మైండ్లో సాడిస్టిక్ పర్సనాలిటీస్ వాళ్ళు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది స్టిఫామ్ హ్యాండ్ షేక్ అంటే చేతిని ఇలా నిలువుగా పెట్టేసి హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటారు. ఈ స్టిఫ్ హ్యాండ్ షేక్ ఏంటంటే మన యొక్క సరిహద్దులు, జనరల్గా మనం చూసినట్టయితే ఆర్మ్డ్ పీపుల్, పోలీస్ ఆఫీసర్స్ స్టిఫ్ హ్యాండ్ షేక్ ఇస్తారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఇస్తారంటే తన దగ్గరికి మనిషిని రానివ్వకుండా ఆ దూరంగా నిలబెట్టడం కోసం ఆ హ్యాండ్ షేక్ ఆ విధంగా ఇస్తూ ఉంటారు. అలాగనే అమ్మాయిలు కూడా హ్యాండ్ షేక్ స్టిఫామే ఇస్తారు, ఎందుకంటే మనిషిని దగ్గరికి రానియకుండా ఉండటం కోసం. సో ఈ హ్యాండ్ షేక్ ఫస్ట్ టైం మనం ఎదుటి వ్యక్తిని కలిసినప్పుడే అతని మనసులోని భావాల్ని మనం అతనితో ఎలా ఇంటరాక్ట్ కావాలని తెలుసుకోవడానికి హ్యాండ్ షేక్ చాలా ఉపయోగపడుతుంది. అసలు మనిషి ఒక మనిషికి ఎంత దగ్గరగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? మనిషి దగ్గర అంటే దీన్ని మనం నాలుగు రకాలుగా విభజించవచ్చు. అంటే వ్యక్తి యొక్క జోన్స్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఇంటిమేట్ జోన్, రెండవది పర్సనల్ జోన్, మూడవది సోషల్ జోన్, నాలుగోది పబ్లిక్ జోన్. ఈ ఇంటిమేట్ జోన్లోకి ఏంటంటే భార్యాభర్త, పిల్లలు, బాగా తెలిసినటువంటి వ్యక్తులు, అంటే ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేటువంటి ఫ్రెండ్స్, అంటే మనిషిని తాకుతూ ఉండేటువంటి జోన్ని దాదాపుగా 46 సెంటీమీటర్ల లోపల ఉంటుంది మనిషికి మధ్యలో తేడా. ఆ 46 సెంటీమీటర్ల లోపల ఉన్నదాన్ని ఇంటిమేట్ జోన్ అంటాం. ఈ జోన్లోకి మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళు అనుమతి లేకుండా ఎంటర్ కాకూడదు. ఈ భార్యాభర్త అంటే అనుమతి అవసరం లేదు, కానీ భార్యాభర్తలు కూడా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇంటిమేట్ జోన్లో ఉండకూడదు. ఉన్నట్లయితే గనక చూసేవాళ్ళు అపోహపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లల్ని కూడా, పిల్లలు సాధారణంగా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇంటిమేట్ జోన్లోకి పిల్లల్ని రానివ్వరు. సో ఈ ఇంటిమేట్ జోన్లో భార్యాభర్త ఉంటారు, లవర్స్ ఉంటారు, అదేవిధంగా బాగా క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత వచ్చేసి పర్సనల్ జోన్. పర్సనల్ జోన్ అంటే 46 సెంటీమీటర్స్ నుంచి 1.2 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ద పర్సనల్ జోన్. ఈ పర్సనల్ జోన్లో కూడా ఎవరుంటారంటే బాగా తెలిసిన వ్యక్తులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఉంటారు. ఈ జోన్లో కూడా అనుమతి లేకుండా మనం ఆ జోన్లోకి ఎప్పుడూ ఎంటర్ కాకూడదు. ఉదాహరణకి మనం మన ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చేసి బెడ్రూమ్లోకి వచ్చి సార్ మీకు పోస్ట్ వచ్చింది అంటే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో మనం అర్థం చేసుకోవచ్చు. సో పర్సనల్ జోన్కి కూడా ఎదుటి వ్యక్తులు అనుమతి లేకుండా వాళ్ళ జోన్లోకి ఎంటర్ కాకూడదు. అదేవిధంగా నెక్స్ట్ సోషల్ జోన్. సోషల్ జోన్ అంటే ఒక మీటింగ్కి ఒక పర్పస్తో ఒక మీటింగ్ జరుగుతూ ఉందంటే కనుక ఆ మీటింగ్లో వచ్చినటువంటి వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు తెలిసి ఉండకపోవచ్చు, కానీ సోషల్ జోన్లో కూడా సాధారణంగా ఏంటంటే ఇన్విటేషన్ లేకుండా మనం సోషల్ జోన్లో కూడా ఎంటర్ కాకూడదు. రెండవది లాస్ట్ది ఏంటంటే పబ్లిక్ జోన్. పబ్లిక్ జోన్ అనేసరికి మన రోడ్లు, తర్వాత పబ్లిక్ మీటింగ్స్, అక్కడ ఎవరైనా ఎవరి అనుమతి లేకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మనం ఉదాహరణకి మనం బస్సు ఎక్కుతాం, బస్సులో మొట్టమొదటి సీట్లో కూర్చున్నాం విండో పక్కన. జనరల్గా అందరూ విండో ప్రిఫర్ చేస్తారు, విండో పక్కన కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఈ ఆర్మ్ రెస్ట్ మీద రెండు చేతులు ఇలా పెట్టి కూర్చుంటాం,
ఇంకొక వ్యక్తి వచ్చేస్తాడు, మన సీటు పక్క సీటే, అతను నంబర్ ఇచ్చారు. అతను వచ్చేటప్పటికి ఏం చేస్తాం అంటే, మనం హ్యాండ్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ మీద రెండు చేతులు ఇలా పెట్టి అతన్ని చేయి పెట్టనీయకుండా, అంటే వీ డోంట్ వాంట్, దిస్ ఈజ్ అవర్ ఇంటిమేట్ జోన్, వీ డోంట్ వాంట్ ఎదుటి వాళ్ళని మనం ఎలా చెయ్యము ఈ జోన్లోకి రావటానికి. కర్మజాలి కనుక అతను దీని మీద, అతనేం ఫీల్ అవుతాడంటే నాకు కూడా దీని మీద రైట్ ఉంది ఈ ఆర్మ్ రెస్ట్ మీద అని చెప్పి చేయి పెట్టడానికి ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తామంటే ఆ చెయ్యిని ఎలా చెయ్యం. సో అలాగనే మనం స్ట్రీట్ డాగ్స్ని చూసినట్లయితే, వీధి కుక్కల్ని, ఒక కుక్క వెంబడి ఇంకో కుక్క చాలా ఫాస్ట్గా పరిగెత్తుంటుంది. ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి టక్ మన ఆగిపోతుంది, ఎంత స్పీడ్లో ఉన్నా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆగిపోతుంది ఆ కుక్క. ఎందువల్లంటే అది ఆ కుక్క యొక్క జోన్. రెండవ కుక్క గనక దాని జోన్లోకి వచ్చినట్లయితే ఆ కుక్కను ఆ జోన్ నుంచి బయటికి తరిమేసేదాకా ఆ కుక్క వెంబడబడుతుంది. దాని జోన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర సడన్గా ఆగిపోతుంది అనమాట. సో మనం నార్మల్గా చూసుకుంటే బాడీ లాంగ్వేజ్లో చిన్నప్పటి నుంచి స్కూల్స్లో ప్రతి ఒక్కరికి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటూ ఉంటారు పిల్లలకి. సో ఈ ఐ కాంటాక్ట్ బాడీ లాంగ్వేజ్లో ఎంతవరకు ఇంపార్టెంట్? సాధారణంగా ఏంటంటే మూడు రకాలుగా చెప్పచ్చు మనం. ఒకటి, ఫస్ట్ ఏంటంటే బిజినెస్ లుక్స్, వ్యాపార పరంగా మన యొక్క దృష్టి ఏ విధంగా ఉండాలి. ఎన్ని బిజినెస్ లుక్స్లో ఏంటంటే, ఒక బిజినెస్ మ్యాటర్ మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఈ భాగం నుంచి, ముక్కు పై భాగంలో నుదుటి నుంచి వైపు మాత్రమే చూస్తూ మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ఇందాక మొట్టమొదటి చెప్పాం, ఏది టెల్లింగ్ లాయర్స్లో చెప్పాను అబద్ధాలాటంలో, కళ్ళలోకి మనం ఎప్పుడైతే చూస్తూ మాట్లాడతామో వ్యాపారంలో మనని ఎదుటి వ్యక్తి మోసం చేసేటువంటి అవకాశం ఉండదు. అలాగనే ఎప్పుడైతే ఈ భాగం నుంచి కిందకు వచ్చిందంటే కనుక పబ్లిక్ జోన్ అంటాం దీన్ని, పబ్లిక్ లుక్స్ అంటాం. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఫ్రెండ్లీ లుక్స్ ఏర్పడతాయి. మనం ఈ భాగం నుంచి కిందకు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అలాగనే మన కళ్ళు చాలా భావాల్ని ప్రతిబింబజేస్తాయి. మనం కోపంగా ఉన్నప్పుడు కనుపాపలు పెద్దవైతాయి, అదేవిధంగా కనుబొమ్మలు పైకి లేస్తాయి. అలాగనే బాధలో ఉన్నప్పుడు కనుబొమ్మలు బాగా ముడుచుకుపోతాయి, కనుపాపలు కూడా చిన్నవైతాయి. ఈ దృష్టిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎదుటి వాళ్ళు, మగవాళ్ళు ఏంటంటే, మగవాళ్ళు చూపులకి చాలా భయపడతారు, ఆడవాళ్ళు చూపుల్ని ప్రోత్సహించినట్టుగా ఫీల్ అవుతారు. మగవాళ్ళు భయపడతారంటే ఉదాహరణ చూద్దాం. అమ్మాయిలు ఒక ఐదుగురు కూర్చొని ఉండగా అబ్బాయి ఒక్కడు ఆ అమ్మాయిల ముందు నుంచి నడుచుకుంటూ పోలేడు. నడిచినా కూడా అతను డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది, లేకపోతే ఏదో సవరించుకుంటూనో చాలా స్పీడ్గా వెళ్ళటం జరుగుతుంది. అంటే మగవాడు దృష్టికి భయపడుతున్నాడు అని అర్థమవుతుంది. అదేవిధంగా ఐదుగురు అబ్బాయిలు కూర్చొని ఉన్నా కూడా అమ్మాయి ఎటువంటి బాడీ లాంగ్వేజ్లో ఎటువంటి మార్పు లేకుండా నడుచుకుంటూ వెళ్ళటం మనం గమనిస్తాం. అంటే స్త్రీలు దృష్టికి, చూపులకి ప్రోత్సహించినట్టుగా ఫీల్ అవుతారు. అదే మగవాళ్ళు ఏంటంటే చూపులకి భయపడతారు. దీన్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి ఇంటరాగేషన్ టైంలో వాళ్ళ కళ్ళలోకి చూస్తూ ఇంటిమేట్ జోన్లో నిలబడి, అంటే దగ్గరగా నిలబడి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటిమేట్ జోన్లోకి వచ్చి కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నలు చేస్తారో ఆటోమేటిక్గా మగవాళ్ళకి చూపును చూస్తేనే భయం ఉంటుంది కనుక ఆటోమేటిక్గా భయపడిపోతారు. అతని మొహల్లో భావాలు మారతాయి, ఆ భావాలను బట్టి ఇతను అబద్ధం చెప్తున్నాడని పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవడం, ఇంటరాగేషన్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. నార్మల్గా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, అక్కడ మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో స్పెసిఫిక్గా ఒక పర్సన్కి బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మన ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి అభ్యర్థి పేరు పిలిచిన వెంటనే ఇమ్మీడియట్గా సీట్లోంచి ఒక్కసారి హడావుడిగా పైకి లేచినట్లయితే అతనిలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోపల నడుస్తున్నప్పుడు, లోపలికి ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు, లోపల నడిచేటప్పుడు కూడా చాలా నిదానంగా రెండు చేతులు కూడా కాళ్లకు ప్యారలల్గా పెట్టుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఆ చేతుల్ని జేబులో పెట్టుకోవటం కానీ, లేకపోతే చేతిలో కనుక తలని సవరించుకోవటం చేసినట్లయితే కనుక ఆ ఫియర్ కాంప్లెక్స్ ఉన్నది ఇతనిలో అని చెప్పేసి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అభిప్రాయపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూల్లో ఎక్కువ మంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఆ టెన్షన్లో సీటు చివరి భాగంలో కూర్చుంటారు, చైర్లో చివరిలో కూర్చుంటారు. ఎప్పుడైతే సీట్కి చైర్లో చివరి భాగంలో కూర్చున్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి.
అంటే ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఇతనుకి ఫియర్ కాంప్లెక్స్ చాలా ఎక్కువ అని. కాబట్టి ఎప్పుడైనా సరే సీట్లో కూర్చునేటప్పుడు వెనక సీట్కి బ్యాక్ రెస్ట్కి ఆనుకొని కూర్చోవాలి, రెండు కాళ్ళు కూడా ప్యారలల్గా పెట్టుకొని కూర్చోవలసిన అవసరం, రెండు కాళ్ళు స్టేబుల్గా ప్యారలల్గా పెట్టుకొని కూర్చోవలసిన అవసరం ఉంది. అదేవిధంగా చేతుల్ని ఎదుటి డెస్క్ మీద పెట్టచ్చు, ఇంటర్వ్యూ టేబుల్ మీద పెట్టచ్చు, లేకపోయినట్లయితే కాళ్ళ మీద ఈ విధంగా ఆర్మ్ రెస్ట్ మీద రెండు చేతుల్ని పెట్టుకొని బాడీ స్టిఫ్గా స్థిరంగా కూర్చోవలసిన అవసరం ఉంది. బాడీ లాంగ్వేజ్కి సంబంధించి ఎన్నో చెప్పారు. సో విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగపరంగా ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు, అలాగే బయట వ్యక్తుల్ని కలిసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజున సమాజంలో ఎదుటి వ్యక్తిని నమ్మటం అనేది చాలా కష్టమైనటువంటి ఈ రోజులు. వాళ్ళ మాటల్ని మనం అర్థం చేసుకున్నా మా వాటల్లో అంతరార్థం మాత్రం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళ భావాల్లో మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కనిపెట్టలేకపోతున్నాం ప్రస్తుత సమాజంలో. ఇలాంటి సమాజంలో బాడీ లాంగ్వేజ్ని మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయకపోయినట్లయితే కనుక మనం మోసగించబడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు బాడీ లాంగ్వేజ్ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద అనేక పుస్తకాలు వచ్చి ఉన్నాయి. అలన్ పీస్ బుక్ కానివ్వండి, లేకపోతే తర్వాత వచ్చేసి జూలియస్ ఫాస్ట్, వీళ్ళ పుస్తకాలు కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చదివినట్లయితే కనుక బేసిక్స్ తెలుస్తాయి. అదేవిధంగా రెగ్యులర్గా ఎదుటి వ్యక్తుల యొక్క బాడీ లాంగ్వేజ్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకి ఎదుటి వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసులోని భావాల్ని మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటివారి యొక్క భావాల్ని మనం అర్థం చేసుకుంటామో సమాజంలో సక్సెస్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరన్నట్లుగానే మనకంటే ముందు మన బాడీ రియాక్ట్ అవుతుంది. సో మనం మాటల కంటే ముందు మన బాడీయే రియాక్ట్ అవుతుంది. ఒక వ్యక్తి బయటకు వెళ్ళినప్పుడు మొదటి బాడీ లాంగ్వేజ్ ఏది ఉండాలి? అంటే అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కానివ్వండి, అవతల వాళ్ళ నుంచి మెప్పు పొందడానికైనా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటారు? ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే ఎప్పుడు కొంచెం లైట్గా ముందుకు వంగే ఉండాలండి బాడీలో. ఎప్పుడైతే బాడీ స్టిఫ్గా ఉంటుందో డామినెంట్ నేచర్ అనేది తెలుస్తుంది, డామినెంట్ నేచర్ అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడూ స్మైల్ ఉండాలి, చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు అనేక రిలేషన్స్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. చిరునవ్వు కనుక లేకపోయినట్లయితే కనుక ఎదుటి వాళ్ళతో రిలేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి మన బాడీ లాంగ్వేజ్కి సింక్రొనైజ్ కావాలి. వాళ్ళు ఏ విధంగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తున్నారో మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఎదుటి వాళ్ళతో రిలేషన్షిప్ బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జేహో వ్యూవర్స్కి బాడీ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఈ రోజున బాడీ లాంగ్వేజ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రతి విషయంలో కూడా. వ్యాపారంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్లో కూడా ఈ బాడీ లాంగ్వేజ్ని రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అబ్జర్వ్ చేస్తూ ఎదుటి వాళ్ళ మనసులోని భావాలను తెలుసుకున్నట్లయితే కనుక మీరు సమాజంలో మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, మీ బిజినెస్ బాగుంటుంది, అదేవిధంగా మీ ప్రొఫెషన్ బాగా ఉంటుంది, తర్వాత సమాజంలో మీకు సెక్యూరిటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తగా బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తూ మీ యొక్క కమ్యూనికేషన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి మంచి విషయం.